జర్ర ఆగుండ్రీ పైసలే పైసలు దళిత బంధుకు ఐదు వేల కోట్లు రైతు బంధుకు ఏడున్నర వేల కోట్లు రుణమాఫీకి ఆరు వేల కోట్లు జాగుంటే ఇండ్లు కట్టుకోవడానికి మూడు వేల కోట్లు బీసీలకు లక్ష లక్ష ఇస్తానికి రెండు వేల కోట్లు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు మన ఊరు మన కలిపి ఆరు వేల కోట్లు కడమై కూడా కలిస్తే మొత్తం నలభై వేల కోట్ల రూపాయలు జూలై సెప్టెంబర్ దాకా మూడు నెలలు పథకాల ఫండుగే పండుగ పైకమంతా రెడీ చేసి పెట్టుకున్నది సర్కారు అగో ఎన్నర్లేని పబ్లిక్ మీద గింత ఫైరం ఏంది అంటారా ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఎప్పుడన్నా ఓట్లు ఉండవచ్చు పబ్లిక్ ను కృషి కదా మరి అవసరమైతే పథకాల పద్దు వేస్తాడు కొత్త పెడతాడు ఆ పట్ల రైతు బంధు పెట్టలేదా ఇదంతా సర్కార్ తరపునెక్కేను తెల్లారి ఓట్లనంగా పార్టీ వంచేది అలా ఉంటది కడమ పార్టీలు సొంత పైకం వంచాల్సిందే గాని పబ్లిక్ పైకం పబ్లిక్ కే వంచి పార్టీకి పబ్లిసిటీ తెచ్చుకునే భాగ్యం ఉండదు మరి నలభై వేల కోట్లు ఏడుకెళ్ళ సుద్రాయిస్తారు అంటారా ఔటర్ రింగ్ రోడ్ బొంబాయి కంపెనీ గుత్తకిస్తే గంప గుత్తగా ఏడున్నర వేల కోట్లు వస్తున్నాయి